హలో అండి, అందరికీ నమస్తే. ఇంతకుముందు వీడియోలో మనం కుమారస్వామి జననం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియోలో కుమారస్వామి జననం జరగడానికి వెనుక ఉన్న కథ ఏమిటి, అలాగే కుమారస్వామికి ఉన్న పేర్లు ఏమిటో తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, దేవతలు వచ్చి శివుణ్ణి ప్రార్థించగా తను ఒప్పుకొని తర్వాత తారకాసురుడు కోరిన కోరిక వలన శివుడు కుమారుడు జన్మించాలి, దానికోసం గంగను ప్రార్థించడం, తరువాత హిమవత్ పర్వతం కింద కుమారస్వామి జన్మం జరగక ఒక కథ ఉంది అని చెప్పుకున్నాం కదా, అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది త్రిపుర రహస్యంలో ఉంది. సనత్ కుమారుడు అని బ్రహ్మ మానస పుత్రుడు ఉండేవాడు. అతను గొప్ప జ్ఞాని. అతనికి ఒకరోజు ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి రాక్షస సైన్యాలపై యుద్ధం చేస్తున్నట్టు కల వచ్చింది. వెంటనే అతను తన తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నాకు ఇలా కల ఎందుకు వచ్చింది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, నువ్వు పూర్వజన్మలో వేదాలు చదివి వేదాలలో దేవదానవ యుద్ధాల గురించి చదివేవు, కానీ నీకు అప్పుడు రాక్షసులు ఎప్పుడూ ఎందుకు ఇలా వ్యతిరేకిస్తారు అని కోపం తెచ్చుకున్నావు, అందుకే ఇలా కలగా వచ్చింది. అది తీరాలంటే నీవు ఇప్పుడు దేవ సైన్యానికి అధిపతిగా కావాలి అన్నాడు. ఇది ఇలా ఉండగా ఇంతలో పరమశివుడు ఇలా అనుకున్నారు, తనకన్నా గొప్ప జ్ఞాని అయిన వాడు తన కొడుకుగా పుడితే బాగుండు అని. ఇలా అనుకుంటూ శ్రీశైలం పర్వతం మీదుగా తిరుగుతూ ఉన్నప్పుడు వారికి సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ కనపడతాడు. ఉమాశంకరులు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళగా తపస్సులో ఉండి వారిని పలకరించలేదు. అప్పుడు శివుడు, జ్ఞాని అనే అహంకారం కదా ఇంత గర్వానికి కారణం అని సనత్ కుమారుడి తపస్సును భంగపరుస్తూ శంకరుడు మాట్లాడాడు. నేను వచ్చాను అని గ్రహించి మాట్లాడు, లేకపోతే నిన్ను శపిస్తాను అని అన్నాడు. సనత్ కుమారుడు, శాపమేగా, ఇస్తే ఇవ్వండి, నన్నేమన్నా చేయగలదు కానీ నా ఆత్మను ఏమీ చేయలేరుగా అని అన్నాడు. శంకరుడికి సనత్ కుమారుడి జ్ఞానానికి సంతోషించి వరం ఇస్తాను కోరుకోని అన్నాడు. నాకు వరమా దేనికి నాకు అవసరం లేదు, కావాలంటే నేనే నీకు ఇస్తాను కోరుకో అని శివునితో అన్నాడు. నాయన, నాకు కుమారుడిగా పుట్టు అని శివుడు సనత్ కుమారుడిని అడిగాడు. మళ్ళీ కోరుకోని సనత్ కుమారుడు అన్నాడు. అప్పుడు సనత్ కుమారుడు ఒప్పుకొని నీకే కొడుకుగా పుడతాను అని చెబుతాడు. అప్పుడు పార్వతీదేవి, నీకే కాదు నాకు కూడా కొడుకుగా పుట్టాలి అని అంది. అప్పుడు సనత్ కుమారుడు, అదొక్కటి అడక్కమ్మా, ఎందుకు అని పార్వతీమాత అడిగితే నీలాంటి వాడు నా కడుపును పుట్టకపోతే ఎలా అని అడిగింది. అమ్మా, 9 నెలలు నీ కడుపులో ఉండి నీకు పుట్టడం కుదరదు. నేను శివకుమారుడినే అంటే నీకు కొడుకుని, కానీ నీ కడుపున పుట్టను అని చెబుతాడు. దానితో పార్వతీదేవి బాధపడి, నేను కలిసి అడగలేదు కదా, అందుకే ఇలా జరిగింది, అయితే నా కోరికను ఇంకో విధంగా తీర్చు అని పార్వతీమాత సనత్ కుమారుడిని అడిగింది. ఎలా అని అడిగితే, ఒకప్పుడు భస్మాసురుడు శివుని గురించి తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. నా చేయి పెడితే వారు భస్మం అయిపోవాలని పరమశివు కోరాడు. ఆ వరాన్ని పరమశివుడు భస్మాసురుడికి ఇచ్చాడు. నీ మీదనే పరీక్ష చేస్తా అని భస్మాసురుడు శివుని వెంట పడ్డాడు. ఆయన పరిగెడుతున్నట్లు నటించాడు. ఆ సమయంలో నేను నీటి స్వరంగా మారిపోయాను. అదే శరవణ తటాకం. అది హిమవత పర్వత ప్రాంతంలో ఉంది. నీవు నా కడుపున పుట్టకపోయినా ఆఖరణ పుట్టేటప్పుడు ఆ తటాకం దగ్గర నుంచి పుట్టాలి. నీ మంత్రం కూడా ఆ తటాకం పేరు మీదగా ఉండాలి అని కోరింది. అందుకే శరవణ భవ అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం. దానికి సనత్ కుమారుడు ఒప్పుకొని, నేను శివుడు తేజస్సు చేత నీ తటాకం దగ్గర పుడతాను అని వరమిస్తాడు. ఆ వరం నెరవేరడం కోసం ఇదంతా జరిగింది. మనం
అనుకున్నాం కదా కుమారస్వామికి ఉన్న పేర్లు ఏమిటో తెలుసుకున్నామని. అవి ఏంటంటే శరవణభవుడు, షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, అగ్నిపుత్రుడు, గాంగేయుడు, దేవసేనాపతి, కుమారస్వామి, స్కందుడు, మురుగన్, స్వామి మల్లయ్య. శరవణభవుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే రుగులో పుట్టినవాడు, అదేనండి తటాకం దగ్గర పుట్టాడు కదా, అందుకే శరవణభవుడు అంటారు. ఆరు ముఖాలు ఉన్నాయి కనుక షణ్ముఖుడు అంటారు. కృత్తికలచే పెంచబడ్డవాడు కనుక కార్తికేయుడు అంటారు. అతి పవిత్రమైన వాడు కనుక సుబ్రహ్మణ్యుడు అంటారు. అగ్నికి పుట్టినవాడు కదా అందుకని అగ్నిపుత్రుడు. గంగకు పుట్టినవాడు కదా అందుకే గాంగేయుడు. దేవతలకు సైన్యాధిపతి కదా అందుకే దేవసేనాపతి. శివుడి కుమారుడు కదా అందుకు కుమారస్వామి. శివ తేజస్సు వలన పుట్టాడు కదా అందుకని స్కందుడు. పార్వతీదేవిలాగా చాలా అందంగా మురుగన్. పరమశివునికి ప్రణవానికి అర్థాన్ని వివరించాడు కనుక స్వామి మల్లయ్య. చూశారు కదండి కుమారస్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయో, అవి ఎందుకు వచ్చాయో కూడా తెలుసుకున్నారు కదా. అలాగే కుమారస్వామి పుట్టడానికి వెనుక ఉన్న సనత్ కుమారుడి కథ కూడా తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్